మరో నియోజకవర్గం కార్వాన్ కార్వాన్ చాలా కీలకమైన నియోజకవర్గం ఎందుకంటే బీజేపీకి సిటీలో ఓల్డ్ సిటీలో బలంగా ఉన్నటువంటిది కార్వాన్ నియోజకవర్గమే అక్కడ నుంచి మరోసారి అమర్ సింగ్ బరిలోకి దిగుతున్నారు అమర్సింగ్ కూడా లాస్ట్ టైం దాదాపు ఏడెనిమిది రౌండ్ల వరకు కూడా బీజేపీ లీడ్లో వచ్చింది అంటే కార్వాన్ నాన్ ముస్లిం ఓట్స్లో ఎక్కువ రౌండ్లు వచ్చిన ఒక నెలక దశలో అమర్సింగ్ గెలుస్తారా అని అనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది కానీ ఎంఐఎం గెలిచింది సో కార్వాన్ ఎలా ఉండబోతుంది అమర్ సింగ్కి కార్వాన్ గతంలో బీజేపీ గట్టి నియోజకవర్గం గారు గెలిచినటువంటి నియోజకవర్గం అయితే అక్కడ ఏమైందంటే ఈ పునర్విభజనలో భాగంగా ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఉండబడేటువంటి ప్రాంతాలన్నీ వచ్చి కార్వాన్ లో కలిసినాయి అక్కడ కలవడం వల్ల కొంత బీజేపీ పోయినసారి మీరు అన్నట్టుగా చాలా స్టార్టింగ్ అయితే ఇంకేముంది వచ్చింది ఈసారి ఈసారి కార్వాన్ లో కొంత ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా బీజేపీ పడేటువంటి ఉంటాయి ఎందుకంటే అక్కడ కార్వన్లో అమర్ సింగ్ చాలా లోతుగా తిరుగుతూ ఉన్నాడు ఆయన మొత్తం అదే ప్రయత్నంలో ఉన్నాడు అక్కడ కొంత హిందూ ఓట్ బ్యాంకు సంఘటితంగా ఒకవైపు పడితే కొంత ముస్లింలకు సంబంధించిన అంటే ఎంఐఎం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్కో బీఆర్ఎస్కో చీలిపోయినా అక్కడ అమర్సింగ్ బయటపడే అవకాశాలు ఉంటాయి రైట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ముస్లింకి ఇచ్చింది సో చూడాలి